వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్. వావ్, చూడండి ఈరోజు మనం రెసిపీ చామదుంపల పులుసు చేసుకున్నామండి. ఈ చామదుంపల పులుసు సేమ్ చేపల పులుసు లాగే ఉంటుందండి. మనం అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీ, సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మా వీడియో పూర్తిగా చూడండి. చూడండి వీడియోలో ఎలా ఉందో అలాగే చూడండి. వావ్, సూపర్ టేస్టీగా ఉంది చామదుంపల పులుసు అయితే. బాగా చూడండి, వేడిగానే ఉందండి. ఇంకా అయితే థ్యాంక్ యూ. ఫస్ట్ మనం కడాయి పెట్టుకోవాలండి. కడాయి అయినా గిన్నె అయినా పెట్టుకున్న తర్వాత మనం రెండు గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి మనం. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 4-5 మెంతులు వేసుకోవాలి. అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి కోసుకొని మనం ముక్కలు వేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా ఇలా వేయించుకున్న తర్వాత మనం చూడండి, రెండు టమాటాలు అయితే సన్నగా కోసి వేసుకుంటున్నానండి. ముక్కలు వేసుకొని వేయించుకోవాలి బాగా. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏమేయాలంటే, చూడండి నేనైతే 1/4 కేజీ అండి చామదుంపలు 1/4 కేజీ అండి తీసుకున్నాను. తీసుకొని నీళ్ళల్లో ఉడకబెట్టి నేను కోసుకున్నానండి ముక్కలు. ఆ ముక్కలు ఇందులో వేసుకున్నాను. వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి, ఉడకబెట్టాం కదా మనం. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. చూడండి, ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోవాలి వేయించింది. అలాగే మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులోకి సరిపడేంత కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇలాగ వేయించుకున్న తర్వాత ఏం చేయాలంటే, చూడండి నేను చింతపండు అయితే నానపెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని మనం పులుసు తీసుకుందాం. ఇది ఈ పులుసుని మనం ఇందులో వేసేసుకుందాం. చూడండి, వేసుకున్న తర్వాత మనం అయితే బాగా కలుపుకోవాలి. చూడండి, నేనైతే చింతపండు పులుసు రసం వేసేసుకున్నాను ఇందులోకి. చూడండి, నాకైతే ఇలా సరిపోయింది. ఇప్పుడు మనం బాగా ఉడికించుకుందాం. ఇందులోకి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మూత వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం మనం. చూద్దాం మనం. వావ్, చూడండి ఉడికిపోయింది బాగా. మన కాయలు అయితే పైన బాగా తేలింది చూసారా. ఇలా ఉండాలండి, చూసారండి. పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.